చంద్రముఖి టూ రివ్యూ అండ్ రేటింగ్ చంద్రముఖి ఇది ఒకప్పుడు సౌత్ లో సంచలనం సృష్టించిన సినిమా పాన్ ఇండియా రేంజ్లో కల్ట్ క్లాసిక్ మూవీ అలాంటి మూవీకి ఇప్పుడు చంద్రముఖి టూ అంటూ సీక్వెల్ తీశారు మరి ఆ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో ఇప్పుడు చూద్దాం ముందుగా కథ గురించి మాట్లాడుకుంటే సినిమాలో కొత్త కథ ఏమీ ఉండదు ఒక కుటుంబానికి ఆపద రావడం ఆపదలో బయటపడడానికి ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళితే ఒక పరిష్కారం చెప్పడం ఆ పరిష్కారం కోసం ఒక మందిరానికి రావడం ఆ మందిరంలో చంద్రముఖి ఆత్మ వలన ఇబ్బంది పడడం ఆ సమస్య నుండి ఆ కుటుంబాన్ని రక్షించడానికి హీరో రావడం చంద్రముఖిని సంహరించడం ఇది చంద్రముఖి యొక్క మెయిన్ స్టోరీ కాకపోతే సీన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి క్లైమాక్స్ ట్రీట్మెంట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది పదిహేడు సంవత్సరాల తర్వాత చంద్రముఖి మళ్ళీ ఎందుకు వచ్చింది వచ్చి ఏం చేసింది ఆ చంద్రముఖిని వేట్టే మహారాజు ఎలా సంహరించాడు అసలు చంద్రముఖికి వేట్టే మహారాజుకి ఉన్న సంబంధం ఏమిటి అనేది అసలు కథ ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే చంద్రముఖి ఎలా అయితే స్క్రీన్ ప్లే నడిచిందో చంద్రముఖి టూ కూడా అలాగే నడుస్తుంది ఒకవైపు హీరో ఇంట్రడక్షన్స్ ఎలివేషన్ సీన్లు మరోవైపు కామెడీ తర్వాత వచ్చే చంద్రముఖి తాలూకా రిఫ్లెక్షన్స్ ప్రతి రెండు మూడు సీన్ల తర్వాత ఒక సస్పెన్స్ ఎలిమెంటు చంద్రముఖి ఆత్మ రావడం ఎవరో ఒకరిని ఆవహించడం వారు చంద్రముఖిలా మారిపోవడం చివరిగా ఒక భారీ క్లైమాక్స్ కాకపోతే చంద్రముఖిలో ఈ క్లైమాక్స్ హైలైట్గా నిలుస్తుంది మరి చంద్రముఖి టూలో ఉన్న క్లైమాక్స్ అలాగే అభిమానులు మెప్పించిందా లేదా అనేది అసలు కథ ఈ ఒక్క పాయింట్ చెప్తే సినిమా స్పాయిల్ అవుతుంది కాబట్టి చెప్పడం లేదు ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లారెన్స్ రెండు భిన్నమైన పాత్రలు అద్భుతంగా నటించారు అలాగే కంగనా రనోత్ కూడా చంద్రముఖి పాత్రకి ప్రాణం పోయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టింది కాకపోతే శోభన శ్రీదేవి జ్యోతిక లాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయింది అని ఆమె నటన తక్కువ చేయలేం ఇక సినిమాలో వడివేలు కామెడీ ఎప్పట్లాగే బాగా పండింది ఇక ఇంటికి పెద్ద దిక్కులాగా రాధిక ఒక సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మధ్యలో వచ్చిన రావు రమేష్ కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేసి చివరిలో కామెడీ పీస్ అయిపోయాడు ఇక సినిమాలో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ పి వాసు మంచి స్క్రీన్ ప్లే రాసుకొని ఎప్పట్లాగే అభిమానులను భయపడ్డాన్ని బాగా ట్రై చేశారు కాకపోతే చంద్రముఖి అప్పుడు ఉన్నటువంటి అభిమానుల టేస్ట్కి ప్రజెంట్ అభిమానుల టేస్ట్కి చాలా మార్పులు వచ్చాయి ఈ చిన్న గ్యాప్ని ఫిల్ చేయడంలో డైరెక్టర్ పి వాసు ఫెయిల్ అయ్యాయని చెప్పాలి ఎందుకంటే చంద్రముఖి ఫార్మాట్లోనే సినిమా సాగుతూ ఉంటుంది క్లైమాక్స్ ఎపిసోడ్లో ఆయన డైరెక్షన్ చాలా బాగుంది చంద్రముఖి పాత్రని అద్భుతంగా ముగించారు ఇక సినిమాకి కేరవాణి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది సందర్భం దొరికిన ప్రతిసారి ఆయన ప్రతి సీన్ని ఎలువెచ్చడానికి బాగా ట్రై చేశారు ఇక సినిమాలో కొన్ని అనవసరమైన సీన్లు ఉన్నాయి వాటిని కనుక ఎడిటింగ్ చేసి ఉంటే సినిమా ఇంకా క్రిస్పీగా ఉండేది కొన్ని గ్రాఫిక్స్ అయితే తేలిపోయాయి ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే వన్ టైం వాచ్ మూవీ భయపడ్డాలు అలాంటివి ఏమీ ఉండవు జస్ట్ సరదాగా టైంపాస్ చేయొచ్చు ఇది మరి చంద్రముఖి టూ మూవీ రివ్యూ ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ మీరు కూడా ఈ సినిమా చూసారా చూస్తే మీకులా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్